పెట్టలవారిపాలెంలో ఇదేం కర్మరబాబు కార్యక్రమంలో పాల్గొన్న నరేంద్ర వర్మ. బాపట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మన బాపట్ల నియోజకవర్గంలో చేపట్టిన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా నేడు పెట్టవానిపాలెం మండలంలోని పెట్టవానిపాలెం గ్రామంలో నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని పార్టీ ఇచ్చిన సర్వే పత్రాలలో నింపి తెలుగుదేశం పార్టీ ద్వారా అండగా ఉంటామని భరోసా కల్పించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేసిన నరేంద్ర వర్మ. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నరేంద్ర వర్మ కామెంట్స్, వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా దిగజార్చి ప్రతి ఒక్కరూ కూడా ఇదేమి కర్మ అనుకున్న పరిస్థితికి తీసుకొచ్చారు. తెలుగుదేశం నాయకులు ఇంటింటికి వెళ్తుంటే ప్రజలు వారి సమస్యలను ఏ కరువు పెడుతున్నారు. టీడీపీని ఓడించి వైసీపీకి అధికారం కట్టబెట్టినందుకు తగిన శాస్తి జరిగిందని బాధపడుతున్నారు. ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేస్తాం. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు అండగా ఉంటామని నరేంద్ర వర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెట్టవానిపాలెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, నిరుద్యోగం మీద ఉద్యోగాలు అందరికీ వస్తున్నాయా, నిరుద్యోగ సమస్య ఉందా లేదా అని అడగమన్నారు. ఉందా సమస్య? నిరుద్యోగ సమస్య కందిపప్పు కానీ అన్ని రేట్లు పెరిగినాయా తగ్గినాయా అలాగే ఉన్నాయా? కరెంట్ సమస్య ఉందా? మీకు ఒక రాజధాని కావాలా, మూడు రాజధానులు కావాలా? సరే, నిత్యావసర ధరలు పెరిగినాయా? సరే, అభివృద్ధి బాగుందా రాష్ట్రంలో? ఇసుక రేట్లు పెరిగినాయి, ఇసుక మాఫియా నడుపుతారు రాష్ట్రంలో. ఇసుక మాఫియా మీద మీ అభిప్రాయం అంటే